అత్యవసరమైతే తప్ప వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదంటున్నారు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ సేవలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వైరస్ నియంత్రణలో అప్రమత్తంగా ఉండటం అందరి బాధ్యత అంటున్న మీరా ప్రసాద్ తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. కరోనా లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఐదవ విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయాలు తెలుసుకున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయాల్లో కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలేంటి వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎట్లా మీ కార్యాలయాల్లో ఈ కరోనా నియంత్రణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా మంది ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి, వాహనదారులు కావచ్చు, వివిధ పనుల కోసం ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుని కార్యాలయాన్ని పనిచేయటం ప్రారంభించాము. పబ్లిక్ ఈ ఆఫీస్లో పన్నుండి వస్తున్నారు, వాళ్ళ కోసం ఫస్ట్ గేట్ దగ్గరే థర్మల్ స్కానర్స్ తోటి టెంపరేచర్ని స్క్రీన్ చేసి హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాత మాస్క్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్లో ఒకసారి స్క్రీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీసు ప్రిమిసెస్లోకి ఎంట్రీ అయ్యి మెయిన్ ఆఫీస్లోకి వచ్చేటప్పుడు కూడా మరోసారి థర్మల్ స్క్రీనింగ్, మరోసారి శానిటైజేషన్ చేస్తున్నాము. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ కోసం మార్కింగ్ కూడా చేయటం జరిగింది. అలాగే మా ఆఫీసులు కూడా ప్రతిరోజు ఈవినింగ్ టైము ఈ యొక్క సోడియం హైపోక్లోరైడ్ తోటి డిసిన్ఫెక్ట్ చేస్తున్నాము. ఆ కూర్చున్న కుర్చీలు, ఆ కంప్యూటర్లు, మౌస్, థంబ్ డివైస్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా శానిటైజ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ని అలౌ చేస్తూ మేము ఆఫీస్ని రన్ చేస్తున్నాము. రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చేటువంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో మీరు అత్యవసరం అయితేనే రవాణా శాఖ కార్యాలయానికి పర్సనల్గా రండి. ఆర్ అదర్వైజ్ మీరు తప్పనిసరిగా మా యొక్క ఏపీఆర్టీఎస్ సిటిజన్ .eprakriti.org అనేటువంటి వెబ్సైట్ ద్వారా అన్ని పనులు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మాకు వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సింది ఉంటే వాళ్ళు వాట్సాప్లో వాటిని ఇచ్చినట్లయితే మేము ఇమీడియట్గా వాట్సాప్నే ప్రామాణికంగా ఎవిడెన్స్గా తీసుకుని ఆ పని కూడా పూర్తి చేస్తున్నాము. ఇక ఓన్లీ లెర్నింగ్ లైసెన్స్ కోసం, టెస్ట్ కోసం, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం, వెహికల్స్ ఫిట్నెస్ కోసం మాత్రమే పబ్లిక్ని ఆఫీసులోకి అలౌ చేస్తున్నాము. అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 54 ట్రాన్సాక్షన్స్ని ఈరోజు గ్రామ, వార్డు, సచివాలయాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో రవాణా శాఖకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పబ్లిక్ పరంగా తీసుకున్న జాగ్రత్తల పాటు ఆఫీస్లో మీ కార్యాలయ సిబ్బంది పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వారి వైపు ఎలాంటి రక్షణ చర్యలు, శానిటైజర్ యూసేజ్ కానీ లేకపోతే భౌతిక దూరం వీటి పరంగా కార్యాలయ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? అలాగే స్టాఫ్కి కూడా ఎవరికి కూడా ఈ యొక్క వ్యాధి అంటుకోకుండా ఉండటం కోసం మేము అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మాకు మా కమిషనర్ గారు హ్యాండ్ శానిటైజర్స్, ఫేస్ మాస్క్స్, అదేవిధంగా సోప్స్, హ్యాండ్ గ్లౌస్ ఇవన్నీ కూడా అందరి సిబ్బందికి సప్లై చేయడం జరిగింది. ప్రతి స్టాఫ్కి కూడా, స్టాఫ్కి మధ్యలో ఈ సెయింట్ గోబిన్ 8mm గ్లాస్ని ఫిట్ చేసి ఒక్కొక్కరికి ఇండివిజువల్ క్యాబిన్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఈ ఫేస్ షీల్డ్స్ కూడా మా స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. ఈ డ్రైవర్ల ద్వారా కరోనా వైరస్ ఇటీవల కాలంలో వ్యాపిస్తున్న పరిస్థితి, మార్కెట్లకు, దూర ప్రాంత మార్కెట్కి వెళ్ళిన పరిస్థితి, డ్రైవర్లకు రవాణా శాఖ తరఫున ఎలాంటి సూచనలు చేస్తారు? డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఆ డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్లో ఒక హ్యాండ్ శానిటైజర్ బాటిల్ 100ml, అలాగే 2 సోప్స్, 4 ఫేస్ మాస్క్స్, 4 గ్లౌస్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక పర్సు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూర్చునేటువంటి క్యాబిన్, వాళ్ళ వెహికల్ని డిసిన్ఫెక్ట్ చేసుకోవడానికి సోడియం హైపోక్లోరైట్ అనేటువంటి ద్రావణం ద్వారా పిచికారీ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు, అంటే టోల్ గేట్స్ దగ్గర కావచ్చు, పెట్రోల్ బంకుల దగ్గర కావచ్చు, చెక్పోస్టుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా పేమెంట్లు చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్ కంటే డిజిటల్ పేమెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ లోడ్ తీసుకెళ్ళినప్పుడు ఆఫీస్ లోడింగ్ ఆఫీస్ దగ్గర అన్లోడింగ్, లోడింగ్ జరిగేటప్పుడు వీరిని, డ్రైవర్ని, క్లీనర్ని ఆఫీస్ క్యాబిన్లోనే కూర్చోమని, ఒకవేళ ఈ యొక్క పార్సిల్ ఆఫీసులో కనుక సంతకాలు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సొంత పెన్ననే వాడమని చెప్పి సూచించడం జరిగింది. ఇది రవాణా శాఖ కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.